नमस्ते वेलकम टू हैशटैग यू तेलंगाना लो एन्निकल तेदी केवल इंका 23 रोजुल मात्रमे उंदी अदे विधंगा एदैते तेलंगाना इप्पटिके नामिनेशनल प्रक्रिया कूडा मोदलैंदी सो बीआरएस अधिनेत केसीआर ईसारी रेंडु नियोजकवर्गालु गज्वेल कामारेड्डी लो पोटी चेयडं जरुगुता उंदी इप्पटिके पूर्ति स्थायिलो गज्वेल लो పట్టు కోల్పోయినటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని చెప్పేసి అనేక తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే గజ్వేల్ నుంచి మనకు ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడో అక్కడ కూడా కొంత గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి అయితే కేసీఆర్ కి ఉంది. అదే విధంగా అదే కాంగ్రెస్ పార్టీ కూడా గజ్వేల్ లో ఈసారి బలమైన అభ్యర్థిని నరసారెడ్డిని నిలబెట్టడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది గజ్వేల్ లో పరిస్థితి అని కేసీఆర్ ఆలోచిస్తున్న వేళ ప్రస్తుతం కామారెడ్డి కూడా కేసీఆర్ కి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కామారెడ్డిలో ఏదో షబ్బీర్ అలీ పోటీ చేస్తాడు అని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కామారెడ్డికి పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందుతా ఉంది. సో ఇది కేసీఆర్ కి పూర్తి స్థాయిలో తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా ఉంది పూర్తి స్థాయిలో కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లంతా కూడా వేరే పార్టీలకు వెళ్లడం ఆ పార్టీకి రాజీనామా చేయడం ప్రజల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కొంత వ్యతిరేకత ఇవన్నీ కొన్ని తలనొప్పిగా మారిన వేళ అనూహ్యంగా అక్కడ షబ్బీర్ అలీ పూర్తి స్థాయిలో ఆయన నిజామాబాద్ అర్బన్ కి అక్కడ అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ పై పోటీ చేయించాలి అని చెప్పేసి భావించిన వేళ కేసీఆర్ కి ఎలా బయటపడాలి ఈ ఎన్నికల్లో కామారెడ్డిలో మనం ఎలా గెలవాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో కేసీఆర్ కొంత సన్నాహాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు కుల సంఘాలకు సంబంధించి అదేవిధంగా వృత్తి పరంగా కొన్ని సంఘాలకు సంబంధించి అనేక సంఘాలతో ఆయా నేతలతో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మంతనాలు జరపాలని చెప్పేసి మంత్రులను కూడా ఆ యొక్క నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. సో ముస్లిం నేతలకు సంబంధించి ఇప్పటికే మహమ్మద్ అలీ పూర్తి స్థాయిలో వాళ్ళతో కొంత చర్చలు కూడా జరపడం జరిగింది. సో అనేక మంది మంత్రులు ఆయా కుల సంఘాలతో చర్చలు జరుపుతున్నా కూడా కేసీఆర్ కి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కొంత ప్రతికూల అంశంగా మారింది. దానికి తోడు రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా పర్యటిస్తూ పూర్తి స్థాయిలో కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకెళ్తున్న వేళ ప్రస్తుతం కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ పూర్తి స్థాయిలో రసవత్తరంగా మారింది. ఎలా ఉండబోతుంది కామారెడ్డిలో ఎవరి గెలుపు వైపు వెళ్ళబోతున్నారు ఒకవేళ కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నాడు అని చెప్పేసి మనకు ఇంకా పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.